నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారు రచించిన పడిలేచే కడలి తరంగం ధారావాహికు నుండి ఆరో భాగాన్ని వినేద్దామండి. ఆ రోజే ఆమెను అఫీషియల్ కాలనీలోని బంగళాకు తీసుకువెళ్ళాడు. ఇక ముందు ఆమె ఉండాల్సింది అక్కడే అన్నప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. కన్య శిల్పకు దూరంగా మరో ఇంట ఉండాలన్నది అతని అభిమతం. ఆ విధంగా తన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కాదు, శిల్ప కన్యకు సమస్యగా మారకుండా ఉంటుందని. కన్య మనసులో కూడా నిజానికి మరొక చోట ఉండాలన్న తలంపు కొన్ని రోజుల కిందటే కలిగింది. కానీ నోరు విడిచి కిరీటిని అడగలేకపోయింది. కారణం, శిల్ప అనాదరణ మూలంగా తను వెళ్ళిపోవాలనుకుంటుందన్న ఆలోచన కిరీటి మనసులో కలుగుతుందేమోనన్న భయం. మరుసటి రోజే నానితో సహా కన్య బంగళాకి మారిపోయింది. కిరీటి దగ్గరుండి కావలసిన ఫర్నిచరు వంట సామాగ్రి ఏర్పాటు చేశాడు. ఆమెను బలవంతంగా షాపింగ్కు తీసుకువెళ్ళి నానికి కావలసిన బట్టలు ఆమెకు చీరలు ఖరీదు చేశాడు. ఆమెకు ఒంటరితనం తప్పించాలన్న ఉద్దేశంతో తరచుగా ఆమెతో కలిసి మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు. అతని హృదయాంతరాళాల్లో ఒకటే ఆలోచన, మోడువారిన కన్య జీవితం మళ్లీ చిగురించాలి. స్టేట్స్ నుండి సెలవుపై స్వదేశానికి తిరిగి వచ్చిన యోగేంద్ర రాకతో శిల్పలో కాస్త చైతన్యం వచ్చింది. యోగేంద్ర శిల్ప మేనమావ కొడుకు. తల్లిదండ్రులు లేని యోగేంద్ర సివిల్ ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి స్టేట్స్లోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరగటంతో యోగేంద్ర దగ్గర శిల్పకు చనువు ఎక్కువ. పైగా యోగేంద్ర స్వతహాగా మాటకారి కావటంతో ఎటువంటి వారినైనా ఇట్టే ఆకట్టుకుంటాడు. అందుకే యోగేంద్ర ఓ 3 నెలల పాటు ఇండియాలో ఉంటాడనేసరికి ఆమెకు ప్రాణం లేచొచ్చినట్టయింది. 3 ఏళ్ల క్రిందట తన వివాహానికి ఇండియా వచ్చినప్పుడు తప్ప ఈ మధ్యకాలంలో శిల్పను కలవలేదు అతను. పెళ్ళైన ఏడాదికే ఓ ప్రమాదంలో భార్య మరణించడంతో మనస్థిమితం లేక శిల్ప వివాహానికి రాలేకపోయాడు. అయితే స్వదేశానికి తిరిగి రాగానే ముందుగా తుంపాల వెళ్ళి రంగనాథం గారి ద్వారా శిల్ప వివరాలు కనుక్కుని వైజాగ్ వచ్చాడు. అతి విచిత్రంగా జరిగిన తన వివాహం గురించి శిల్ప చెప్తుంటే అంతా విన్న యోగేంద్ర ఆమె వైవాహిక జీవితం సంతృప్తికరంగా లేదన్న విషయాన్ని అతి సునాయాసంగా గ్రహించగలిగాడు. సాయంకాలం ఆఫీసు నుండి వచ్చిన కిరీటికి యోగేంద్రను ఎలా పరిచయం చేయటమా అని శిల్ప సంశయిస్తూ ఉంటే ఆమెకు ఆ ఇబ్బంది లేకుండా తనకు తానే పరిచయం చేసుకున్నాడు యోగేంద్ర. కరచాలనం చేసుకుంటూ పరస్పరం కొన్ని క్షణాలు నిశితంగా చూసుకుంటూ నిలబడిపోయారిద్దరు. కిరీటి చనువుగా మాట్లాడుతున్నా ఏకాగ్రత చూపించలేకపోతున్నాడు యోగేంద్ర. మనసు అట్టడుగు పొరల్లో అస్పష్టంగా కదులుతున్న ఓ జారిపోయిన స్మృతిని గుర్తు చేసుకుంటున్నట్లుగా అలసటతో వాలిపోతున్నాయి అతని చూపులు. కంప్యూటర్ని మించిన అతని మేధాశక్తికి అదో పరీక్ష. అయినా ఓడిపోయాడు. మనసుకు అర్థం పడుతున్న నిర్మలమైన అతని లాస్యాన్ని చూస్తూ ఉంటే శిల్ప చాలా అదృష్టవంతురాలు అనిపించింది. కానీ శిల్ప మాటల్లో నిగూఢంగా దాగిన నైరాస్యానికి కారణమేమిటో అతనికి బోధపడలేదు. కిరీటి బలవంతంపై డిన్నర్ అక్కడే పూర్తి చేశాడు. చాలాసేపటి వరకు మాట్లాడుతూ కూర్చున్న యోగేంద్ర ఆ రాత్రికి అక్కడే విశ్రమించమని కిరీటి కోరినా మళ్ళీ తర్వాత కలుస్తామని చెప్పి డాబా గార్డెన్స్లో ఉన్న అతని ఇంటికి వెళ్ళిపోయాడు. యోగేంద్ర కిరీటితో అంత చనువుగా మెలగటం శిల్పకు నచ్చలేదు. తనకు కాస్త కాలక్షేపంగా ఉంటాడనుకుంటే తనను కాదని శత్రుపక్షంలో చేరిపోయినట్లు అనిపించింది. మనసులో అసూయ దాచుకోలేని శిల్ప, మనుషుల్ని ఆకట్టుకోవటం మీకు వెన్నతో పెట్టిన విద్య అనుకుంటాను అంది అక్కసుగా. అంత శక్తే ఉంటే నిన్ను దూరంగా పడుకొనిచ్చేవాణ్ణా, ఉడికిస్తున్నట్లుగా అన్నాడు కిరీటి. నేను అందరిలాంటిదని కాదు, రాజా నరేంద్రదేవ్ మనవరాల్ని అంది అతిశయంగా. ఏం, ఆయన గారు భర్తతో కాపురం చెయ్యొద్దనేమన్నా ప్రబోధించారా? ఇలా మాట్లాడితేనే నాకు మహా తిక్క అంది. అది కూడా మీ తాతగారి నుండే సంక్రమించిన అలవాటు అనుకుంటాను అన్నాడు. ఆమె విసిరిగా తన గదిలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఫ్యాక్టరీలోని తన ఛాంబర్కి వచ్చిన యోగేంద్రను సాదరంగా ఆహ్వానించాడు కిరీటి. దగ్గరుండి ఫ్యాక్టరీ అంతా చూపించాడు. యంత్రాల నమూనాలను, చెక్కతో చేసే ప్యాట్రన్ షాపు మొదలుకుని ఫౌండ్రీ, మార్కింగు, ఫ్యాబ్రికేషను, మెషిన్ షాపు, అసెంబ్లీ సెక్షన్లు అన్నింటినీ ఎంతో ఆసక్తిగా పరిశీలించిన యోగేంద్ర ఉత్పత్తిని పెంచాలని నిర్విరామంగా కృషి చేస్తున్న కార్మికులను, వారి క్రమశిక్షణను చూసి విస్తుపోయాడు.
అతి చిన్న వయసులో ఇంతటి భారీ పరిశ్రమను చాకచక్యంత నిర్వహిస్తున్న కిరీటిని మనసులోనే అభినందించాడు. క్వాలిటీ విషయంలో కిరీటి తీసుకుంటున్న శ్రద్ధాశక్తులే విదేశీ మార్కెట్ను సైతం ఆకర్షించడానికి కారణాలు అన్న నిర్ధారణకు వచ్చాడు. డిజైన్స్ డిపార్ట్మెంట్ నుండి బయటకు వస్తూ ఉండగా యోగేంద్ర అడిగాడు, లేబర్ ప్రాబ్లం ఎలా ఉందని. వీలైనంత వరకు కార్మికుల పరంగా సమస్యలు తలెత్తకుండా వాటిని ముందే ప్రెడిక్ట్ చేయడం నాకు అలవాటు. ఆఫ్టర్ ఆల్, మన దేశంలోని కార్మికులు ఎదుర్కొనేది ఆర్థికపరమైన దుస్థితి. సాంకేతికంగా మనం ఎంత పురోభివృద్ధిని సాధించినా పారిశ్రామికమైన ప్రశాంతత లేకపోవడంతో అడుగడుగున సమ్మెలు, లాకౌట్స్ అధికమై ఎన్నో మేన్వర్స్ను నష్టపోతూ తద్వారా ఉత్పత్తి కూడా కుంటుపడే పరిస్థితికి దిగజారిపోతున్నాం. దానితో ఎకనామికల్ కండిషన్స్ పడిపోవటం, ధరల్ని అదుపు చేయలేకపోవటం వంటి కృత్రిమమైన పరిస్థితుల్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. సో నాకు కావలసినంత మేరకు వాళ్ల చేత పని చేయించుకోవటం, వాళ్లకు కావలసిన వనరుల్ని నేను సమకూర్చడం అన్న సూత్రంతో ఇంతవరకు సవ్యంగానే కర్మాగారాన్ని నడిపిస్తున్నాను. అలా అని ప్రతి ఎంప్లాయరు ఇలా ఎందుకు ఆలోచించడం లేదు అని మీరు అడిగితే నా దగ్గర జవాబు లేదు అన్నాడు. ఇండస్ట్రియల్ సైకాలజీ గురించి అతి చక్కగా విశ్లేషించిన కిరీటి మేధాశక్తికి ఆశ్చర్యపోయాడు యోగేంద్ర. కానీ కార్మికులకు యాజమాన్యానికి ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు జపాన్ వంటి దేశాలలో సమ్మెలు చేయరు, బ్లాక్ బ్యాడ్జ్ డిమాన్స్ట్రేషన్స్తోనే సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. మరి మన దేశంలో కూడా అలాంటి మార్పు రాగలిగితే పారిశ్రామిక ప్రగతి కుంటుపడే అవకాశం లేదుగా. యోగేంద్ర ప్రశ్నకు కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు కిరీటి. నిజమే, సాధ్యమైనంత వరకు అక్కడి కార్మికులు సమ్మె చేయకుండా బ్లాక్ బ్యాడ్జ్ డిమాన్స్ట్రేషన్తో సరిపెడతారు. అంతేకాదు, సమస్య పరిష్కారం అయ్యేంతవరకు విపరీతంగా ఉత్పత్తిని పెంచేస్తారు. ఆ విధంగా ప్రోడక్ట్ తాలూకు విలువ మార్కెట్లో పడిపోయేటట్టుగా చేసి తమ హక్కుల్ని సాధించుకుంటారు. దీనికి ముఖ్యమైన కారణం కనీస అవసరాలకు ఏ లోటు లేని అక్కడి ప్రజల్లో కానీ కార్మికుల్లో కానీ నైతికమైన బాధ్యతలు విస్మరించరాదన్న ఆలోచన. కాబట్టే హక్కుల్ని కర్తవ్యాలను కూడా సమానంగా స్వీకరిస్తారు. రెండవ ప్రపంచ యుద్ధంలో దారుణమైన పరిస్థితులకు దిగజారిపోయిన జపాన్ ఈనాడు ప్రపంచ పారిశ్రామిక రంగంలో ఇంతటి ఉచ్చదశకు చేరుకుందంటే కారణం అదే అంటే అతిశయోక్తి కాదు. అదే మన కార్మిక వర్గం విషయానికి వస్తే ఇక్కడ సగటున వ్యక్తి రాబడి తక్కువ, కాబట్టి ఆర్థికమైన ఇబ్బందులు ఎప్పుడూ ఉంటాయి. ఇది అదనుగా చేసుకుని కొందరు రాజకీయ వ్యక్తుల్లో, సంఘ విద్రోహ శక్తుల్లో తమకు అస్తిత్వాన్ని ఏర్పరచుకోవటానికి కార్మికుల్ని రెచ్చగొడతారు. చిరు సమస్యలను భూతద్దాల్లో చూపించి భయపెట్టి పారిశ్రామిక అశాంతిని సృష్టించి పబ్బం గడుపుకుంటారు. అయితే హక్కులతో పాటు విధుల్ని ఆచరించటం కార్మికులకు అవసరమని కానీ దేశం ఆర్థికంగా పురోగమించాలంటే కార్మికుల్లో క్రమశిక్షణ నిజాయితీ ముఖ్యమని కానీ నూరిపోయటం వాళ్ళకు చేత కాదు. ఆ విధంగా కర్మాగారాల్లో ఉత్పత్తి, వ్యక్తుల్లో మానసిక వికాసం కుంటుబడి మొత్తం సామాజిక పురోగమనమే స్తంభించిపోయే ప్రమాదం వాటిల్లుతుంది. ఇటువంటి కాలుష్య వాతావరణం నుండి దేశాన్ని రక్షించాలంటే ప్రజల్లో మార్పు రావాలా, ప్రభుత్వ యంత్రాంగాలు కళ్ళు తెరవాలా, లేక మరొక రాముడో గాంధీ లాంటి వ్యక్తులో మళ్ళీ ఉద్భవించాలా అన్నది ఏ ఒక్కరూ నిర్ణయించలేనిది. ఇది మిద్దంగా చెప్పలేనిది. నిట్టూరుస్తూ ఆగిపోయాడు కిరీటి. మృదు గంభీరంగా కనిపించే కిరీటి మనసు ఇంత లోతైనదా అనుకున్నాడు యోగేంద్ర. శిల్ప మాటలతో పాటు గత రాత్రి డైనింగ్ హాల్లో కిరీటి సమక్షంలో శిల్ప వహించిన మౌనం గుర్తుకొచ్చి బాధపడ్డాడు. కిరీటిని అర్థం చేసుకోవటంలో శిల్ప తప్పకుండా పొరపాటు పడింది అన్న నిర్ణయానికి వచ్చేశాడు. అయితే తన పాత్ర ఎంతవరకు ఉండాలి? వారి మధ్య సరైన అవగాహన ఏర్పడటానికి తానేమన్నా కృషి చేయాలా అన్నది నిర్ధారణ చేసుకోలేకపోయాడు. మరుసటి రోజు భీమునిపట్నం అత్తామామల దగ్గరకు వెళ్లిన యోగేంద్ర భార్య స్మృతులు మనసును కలిచివేస్తూ ఉంటే ఎక్కువ రోజులు ఉండలేక మూడో రోజు కల్లా మళ్లీ వైజాగ్ తిరిగి వచ్చాడు. ఒంటరిగా బీచ్లో కొంతసేపు ప్రశాంతంగా కూర్చుందామన్న ప్రయోజనం లేకపోయేసరికి మారుడి నిలయానికి వెళ్ళాడు. అపరాహ్నం వేళ కావటంతో కిరీటి లేడు. హాల్లో కూర్చుని శిల్పతో మాట్లాడుతూ ఉండగా కిరీటి ఇచ్చిన డబ్బుతో రాయవెల్లూరు వెళ్లిన డ్రైవర్ థామస్ ఆపరేషన్ జయప్రదంగా ముగియటంతో కొడుకుతో సహా తిరిగి వచ్చాడు. కొడుకును కాపాడుకోలేమునేమోనన్న భయంతో తానెంత మదనపడింది. చివరికి కిరీటి శిల్పల ఔదార్యంతో తన కొడుకుని ఎలా దక్కించుకున్నది థామస్ వివరిస్తూ ఉంటే నిశ్చేష్టుడై అంతా విన్నాడు యోగేంద్ర. పక్కనే నిలబడ్డ 12 బాలుడి షర్టు పైకెత్తి ఆపరేషన్ ఎక్కడ చేసింది చూపించాడు. అతని ఆనంద భాష్పాలు రాలుస్తూ, అమ్మగారు ఇదంతా తమరిదయ్యేనండి,
యేసు ప్రభువు నా మొరహలకించి మీ ద్వారా నా కష్టాన్ని గట్టెక్కించాడండి అంటూ పాదాలను తాకినంత పనిచేశాడు. థామస్ వెళ్ళిపోయిన చాలాసేపటి వరకు యోగేంద్ర తీరుకోలేదు. అతని ఊహల్లో ఉత్తుంగ హిమాలయంలో ఎదిగిన కిరీటి, మానవతకు మరో రూపమైన మహామనిషి. ఇంత ప్రేమ సముద్రుడైన కిరీటిని శిల్ప ఎందుకు ప్రేమించలేకపోతుంది? ప్రపుల్ల వదనంతో పౌర్ణిమ చంద్రుడిలా భాసించే అతని నీడన సేత తీర్చుకోక శిల్ప ఎందుకు సంఘర్షణకు లోనవుతోంది? పెరిగిన వాతావరణమా, ప్రేమకు నిర్వచనం తెలియని అమాయకత్వమా? ఏంటి బావా అంతలా ఆలోచిస్తున్నావు? అడిగింది శిల్ప. నీ గురించే నిశ్చలంగా అన్నాడు. ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. అవును శిల్ప, ఇంతమందికి పూజనీయుడైన కిరీటి నీ ప్రేమకెందుకు నోచుకోలేకపోతున్నాడా అని అన్నాడు. సరే, నీకు వంట పట్టేసిందన్నమాట, దీర్ఘం తీసింది. నీకు తెలియదు బావా ఆయన సంగతి, మాటలతో మనుషుల్ని భలేగా బోల్తా కొట్టిస్తారాయన. శిల్ప అమాయకత్వానికి నవ్వొచ్చింది. శిల్ప, ఆయనే తలుచుకుంటే నాలాంటి వాళ్ళు ఎందరికైనా డబ్బు పారేసి ఉద్యోగాలు ఇవ్వగల సమర్థుడు, నన్ను బోల్తా కొట్టించాల్సిన అగత్యమేంటి? ఏముంది, నువ్వు నాకెక్కడ వత్తాసు పలుకుతావునని అంది. తన సమస్య పరిష్కరించుకోవటానికి మరొకరి సహాయాన్ని అర్థించే అసమర్థుడు కాదు కిరీటి అన్నాడు. ఆఖరికి నువ్వు కూడా నాకే నిధులు చెప్తున్నావన్నమాట, అక్కసుగా అంది. లేదు శిల్ప, నీ అహంకారంతో కిరీటికి దూరం కావద్దంటున్నాను. అనాలోచితంగా ప్రవర్తించి చేజేతుల కాపురాన్ని కూలదోసుకోవద్దంటున్నాను, చనువు కొద్దీ హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు. చాలు, నాకెవరు నీతులు చెప్పక్కర్లేదు, ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది. ఆయన ఎలా తిరిగినా న్యాయమే, ఎన్ని గ్రంథాలు నడిపినా పర్వాలేదు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని నేను నిలదీయటం తప్పు. అంతేగా నువ్వు చెప్పేది? పొరలి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. కన్య విషయం చెప్పాలని వేళకు ఇంటికి రాకుండా అర్ధరాత్రి వరకు ఆమెతో వెలగబెట్టే రాజకార్యాల గురించి ఏకరువు పెట్టాలనిపించింది. తనకు బాగా చేరికైన నానిని తనకు దూరం ఎలా చేసింది, ఆ విధంగా తనను ఎలా సాధిస్తున్నది వివరించాలనుకుంది. కానీ యోగేంద్ర కూడా తనకే బుద్ధి చెప్పటం మొదలుపెట్టేసరికి మౌనంగా ఉండిపోయింది. కోపం చల్లబడ్డాక బయటకు వచ్చింది యోగేంద్రకు మొత్తం అంతా చెప్పేద్దామని. కానీ అప్పటికే అతను వెళ్ళిపోవటంతో టెర్రస్ పైకి వెళ్ళి పచారులు చేయసాగింది. నల్లని రాళ్లను గుద్దుకుంటూ విరిగిపోతున్న కెరటాల్ని, తెల్లని ఇసుక తిన్నెల్ని చూస్తుంటే నాని గుర్తుకొచ్చాడు. తరచూ నానితో బీచ్కి వెళ్ళి గడిపిన క్షణాలు నాని కేరింతలు జ్ఞప్తికొచ్చాయి. ఆవిడగారి కొడుకనేగా తీసుకువెళ్ళిపోయింది, రేపు నాకు కొడుకు పుడితే? సిగ్గుతో ఆమె కళ్ళు అరమోడుపులయ్యాయి. విశాలమైన భవంతి, అందంగా పరుచుకున్న పూదోట, ఫౌంటైన్ అన్నీ కొత్తగాను మరింత అందంగాను కనిపించాయి. ఏడాదిలోగా కవల పిల్లని కనాలి, సునీత మాటలు గుర్తుకొచ్చాయి. చిన్ని బాబుతో సరదాలు, కిరీటితో కారు ప్రయాణాలు, బాబు బుడిబుడి నడకలు, కేరింతల ప్రతిధ్వనులు కొన్ని క్షణాల వరకు కలల్లో గడిపేసింది. వాస్తవం గుర్తుకొచ్చేసరికి వెగటు పుట్టించే ఒంటరితనం, నీరసం. ఏమిటి నిర్జీవ ప్రయాణం, పిచ్చెక్కేటట్టుంది. అమ్మగారు ఫోన్, నౌకరు చెప్పటంతో కిందికి వెళ్ళింది. హలో ఆంటీ, బాగున్నావా? నాని కంఠం వినిపించగానే తన్మయురాలైపోయింది. బాగున్నాను నాని, మరి నువ్వు? నేను ఇప్పుడే స్కూల్ నుండి తిరిగొచ్చా ఆంటీ. ఏమిటి, నువ్వు అప్పుడే స్కూల్లో చేరిపోయావా? సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో చేరానుగా. వెరీ గుడ్, మరి నా దగ్గరకు రావటమే మానే సమయం నాని. పెద్ద ఆంటీవి, నువ్వు రావాలి కానీ చిన్నపిల్లాన్ని నేను ఎలా వస్తాను? నిజమే నాని, మరి మీ మమ్మీ నన్ను రానిస్తుందా? రానివ్వకపోతే నీకు ఫోన్ చేయమని ఎందుకు చెప్తుందా ఆంటీ? శిల్ప వెంటనే మాట్లాడలేకపోయింది. మీ మమ్మీ నీ దగ్గర నిలబడిందా? అడిగింది. ఓహో, అంకుల్తో గదిలో కూర్చుని మాట్లాడుతోంది. ఆంటీ మాట్లాడు. అదే చూడు నాని, రేపు ఉదయం నువ్వు ఎన్ని గంటలకు స్కూల్కి వెళ్తావు? సరిగ్గా 8 ఆంటీ. ఎవరు తీసుకెళ్తారు? కారులో నేనే ఒంటరిగా వెళ్తా. సరే ఉంటా నాన్న, ఫోన్ పెట్టేసింది. నానితో ఇంకా మాట్లాడాలనుంది, కానీ కిరీటి కూడా అక్కడే ఉన్నాడని, కన్యతో మాట్లాడుతూ గదిలో కూర్చున్నాడని తెలిసేసరికి
ఆమెలో నిబ్బరం సడిలిపోయింది. మెదడు పగిలెట్టు, నరాలు చిట్లెట్టు ఉక్రోషం. తను అలాపోతేనే వాళ్ళు మాత్రం హాయిగానే ఉంటారు. ఎదురుగా తను లేదు కాబట్టి ఇంకా బోలెడంత స్వేచ్ఛ. రాత్రి డిన్నర్ పూర్తి చేసి తన గదిలోకి వెళ్తున్న శిల్ప అప్పుడే వచ్చి డ్రెస్ చేసుకుంటున్న కిరీటిని చూడలేదు. యోగేంద్ర వచ్చాడా? అడిగాడు కిరీటి. అతని కంఠం వినగానే ఉగ్రురాలైపోయింది శిల్ప. నిర్లక్ష్యంగా గదిలోకి వెళ్ళిపోవాలనుకుంది, కానీ వెళ్తే కిరీటిని ఎగతాళి చేసే అవకాశం ఉండదు కాబట్టి ఆగి అతన్ని ఆపాదమస్తకం ఓమారు చూసింది. అదేమిటి పాపం, మీ దగ్గరికి అసలు రానే లేదా? వ్యంగ్యంగా అడిగింది. ఓహో, ఆవేళ ఫ్యాక్టరీకి వచ్చాడు, మళ్ళీ కనిపించలేదు అన్నాడు. ఎలా కనిపిస్తాడు? మీరేమో ఫ్యాక్టరీలో కంటే తరచుగా ఆవిడింట్లోనే కాలక్షేపం చేస్తున్నారాయే. పాపం ఆవిడగారి అడ్రస్ ఆయనకు తెలియదేమో, ఆ ఇల్లు కూడా చూపించాల్సింది అనాలనుకున్న నాలుగు మాటలు అనేసి పక్కకు చూసేసరికి కిరీట్ అక్కడ లేడు. అవమానంతో తల విదిలించుకుంది. నాని స్కూల్ నుండి ఇంకా ఇంటికి తిరిగి రాలేదని కన్య ఆందోళనగా ఫోన్ చేయగానే హడావుడిగా కన్య ఉంటున్న బంగ్లాకు వెళ్ళాడు కిరీటి. నాని కోసం ఎదురుచూసే డ్రైవర్ తిరిగి వచ్చేశాడని, ఎంక్వైరీ చేద్దామని వెళితే అక్కడ గోర్ఖా తప్ప మరెవరూ లేరని చెప్పి కన్య కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఓదార్చడం కిరీటికి సాధ్యం కాలేదు. ఎస్పీకి ఫోన్ చేసి కావలసిన సహాయం కోసం అర్థించాడు. కన్యతో సహా కారులో బయలుదేరి చాలా ప్రదేశాల్లో గాలించిన కిరీటి రాత్రి 10 గంటల వేళ ఆమెనింటి దగ్గర డ్రాప్ చేశాడు. కన్యలోని నిస్తబ్దతను చూసి మాలిని నిలయానికి తిరిగి వెళ్ళటానికి ధైర్యం చాలలేదు. కానీ కన్య బలవంతం చేయటంతో తిరిగి తానే సాంత్వన వచనాలు చెప్పేసరికి రాత్రి 11 గంటలకు బంగాళాకు వచ్చాడు. భోజనం చేయాలనిపించలేదు. ఓ గంట సేపు అలాగే కూర్చున్న కిరీటి ఏదో గుర్తొచ్చినట్లుగా లేచి శిల్ప గదిలోకి వెళ్ళాడు. నాని శిల్పను కావలించుకుని నిశ్చింతగా నిద్రపోతున్నాడు. కన్య ఫోన్ చేస్తే తనకేమీ తెలియదని శిల్ప ఎందుకు చెప్పినట్లు? కోపోద్రిక్తుడైన కిరీటి శిల్ప అంటూ కేక వేసేసరికి ఉలిక్కిపడి నిద్రలేచింది శిల్ప. అతడి ముఖంలోని భావాన్ని చదివేయగలిగిన శిల్ప తప్పు చేసినట్లుగా బిక్కమొహం వేసుకొని నిలబడింది. ఎందుకు ఇలా చేశావు? అందరినీ ఎందుకింత ఇబ్బంది పెట్టావు? దీనివల్ల నువ్వు సాధించిందేంటి? ఏం కోరి నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? నా మీద కక్ష తీర్చుకుంటున్నావు, అది చాలదు? ఆవేశంతో మాట్లాడుతున్న కిరీటి రెప్ప వేయకుండా హిస్టీరిక్గా నిలబడ్డ శిల్పను చూస్తూనే ఆగిపోయాడు. తల చెదిరి పిచ్చిదానిలా చూస్తూ కన్నీళ్లు కారుస్తున్న శిల్ప ఆకలేస్తోందని చాటుగా తాయిలం దాచేసిన 10 ఏళ్ల పసిపాపలా కనిపించింది. కోపం స్థానంలో జాలి చోటు చేసుకుంది. శిల్ప తమాయించుకోలేక ఆప్యాయంగా ఆమె శిరస్సుపై చేయి వేయబోయాడు. కోపంతో 2 అడుగులు వెనక్కి వేసింది. నాని నిక్షేపంగా ఉన్న విషయం కన్యకు ఫోన్ చేసి ఉదయాన్నే పంపుతానని చెప్పి తిరిగి వచ్చాడు. క్రోధారుణ నేత్రాలతో తీక్షణంగా తనవైపే చూస్తున్న శిల్ప పగలబోతున్న అగ్నిపర్వతంలా ఉంది. మతిభ్రమించిన దానిలా ప్రవర్తిస్తున్న శిల్ప మానసికంగా ఎంత దిగులు పడుతున్నది అర్థం చేసుకున్నాడు. అభిమానంతో ఆమెను హత్తుకుని అన్నిటికీ నేనున్నానన్న హామీ ఇవ్వాలనుకున్నాడు. అడుగు ముందుకు వేసిన కిరీటి ఆగండి అంటూ శిల్ప హుంకరించడంతో ఠక్కుని ఆగిపోయాడు. ఏమిటి, ఆవిడగారి బాధ తట్టుకోలేక వెంటనే ఫోన్ చేసి మరీ చెప్పారా? అందరూ అలాగే బాధపడతారని, అందరి గురించి మీరు అలాగే బాధపడాలని ఎందుకు అనుకోరు? ఏమిటి ఆమె గొప్ప, నాకంటే ఎందులో ఉన్నతురాలు? పళ్ళు నూరుతూ పదాలని ఒత్తి పలుకుతూ అంది. కన్య గురించి అంతా చెప్పాలనుకున్నాడు. కన్యకు తనకు అటువంటి సంబంధం ఏమీ లేదని, ఏ ప్రమాణమైనా చేయాలని సంకల్పించుకున్నాడు. శిల్ప నన్ను నమ్ము, నాకు 2 నిమిషాల టైం ఇవ్వు, నీకు అంతా చెప్పేస్తాను అర్థించాడు. లేదు, మీ కట్టు కథల్ని వినే ఓపిక నాకు లేదు, వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళండి. ప్లీజ్ శిల్ప, వెళ్ళండి, ఉరిమినట్లుగా అరిచింది. జంకినట్లుగా వెనక్కు అడుగు వేశాడు. అలా చూడకండి, అలా చూసి నన్ను పిచ్చితనం చేయకండి, వెళ్ళిపోండి. బావురమంటూ పరుపుపై బోర్లా పడిపోయింది. అతని గుండె కెలిగినట్టయింది. చెప్పాలని ప్రయత్నించి మరొకసారి విఫలుడయ్యాడు. ఉదయాన్నే నానిని స్కూలుకు తయారు చేయటం, నాని స్కూలుకు వెళ్ళాక గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవటం తప్ప కన్య జీవితంలో చైతన్యం లేదు. అంతా యాంత్రికంగా గడిచిపోతుంది. పోనీ శిల్పతోనైనా కాస్త కాలక్షేపం చేద్దామంటే ఆమెకు తన నీడే గిట్టదు. నిర్లిప్తంగా నవ్వుకుందామే.
జీవితం ఎంతటి విచిత్రమైనది. అందని దానికోసం ఆరాటపడటం, పొందిన దాన్ని పదిలపరచుకోలేకపోవటం, నిరంతరం దేనికోసమో అన్వేషించటం బాధగా నిట్టూర్చింది. తన పసితనంలో అనాథగా కిరీటి తన ఇంట అడుగుపెట్టిన రోజే ఎంతగానో ఆకట్టుకున్నాడు. ప్రతి క్షణం ఏదో సాధించాలని తప్పించే కిరీటిపై ప్రేమను పెంచుకోగలిగింది. కానీ దానికి ప్రాణం పోయలేకపోయింది. అందుకే తన ఆశకు భాష కూర్చి ధైర్యంతో తండ్రికి చెప్పే సాహసం లేక తండ్రి చూపిన వ్యక్తి చేతనే తాళి కట్టించుకుంది. వేదనగా రెండేళ్లు గడిచిన వైవాహిక జీవితం విషాదంగా ముగిసింది. వ్యసనాలకు బానిసైన భర్త కోసం తన తండ్రిని హత్య చేయిపోయిన సంఘటనలో భర్త చేతి నుండి తుపాకీని లాక్కోబోతూ ఆ పెనుగులాటలో భర్త ప్రాణాలనే బలిగొంది. డబ్బుతో తనను రక్షించాలనుకున్న తండ్రి మాటను కాదని ఏరికోరి జైలు జీవితాన్ని గడిపింది. అదే దిగులుతో తండ్రి మంచం పట్టి ప్రాణాలు వదిలాడని తెలిసినప్పుడు గుండె లవిసేలా ఏడ్చింది. భగవంతుడు నాకు మిగిల్చింది నాని ఒక్కడే అనుకుంటూ శేష జీవితాన్ని గడుపుతోంది. తన జీవితం ఇలా, కిరీటి జీవితం మరోలా విషాదాన్ని ఆశ్రయించుకుని సాగిపోతున్నాయి. కన్యా, కిరీటి పిలుపుతో ఆలోచనల నుండి తేరుకుంది. నాని ఇంకా రాలేదా? మరో అరగంట కానీ రాడు. ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అడిగాడు. ఏం ఆలోచించాలా అని నిర్లిప్తంగా నవ్వింది. కిరీటి ఓ సోఫాల కూర్చుని ఫెమినా తిరగేస్తూ కొన్ని క్షణాలు గడిపాడు. ప్రతి విషయాన్ని ఆలోచిస్తూ కూర్చోవటం వల్ల ప్రయోజనం ఏమిటి అన్నాడు. ఆలోచించకపోవటం వల్ల కూడా ప్రయోజనం ఏమీ కనిపించటం లేదుగా. వాతావరణాన్ని తేలిగ్గా మార్చాలని నవ్వుతూ అంది. పని లేక నీ బుర్ర డెవిల్స్ వర్క్షాప్ అయిపోయినట్టుంది అన్నాడు. పోనీ, ఏదైనా పనిప్పించరాదు? కుతూహలంగా అతని కళ్ళల్లోకి చూసింది. నువ్వు చేయటానికి నా ఫ్యాక్టరీలో పనంటూ ఏమీ లేదనుకో. పోనీ, ఓ స్కూల్ కట్టిస్తాను మా ఎంప్లాయీస్ పిల్లల కోసం, దాన్ని నడుపుతావా అన్నాడు జోవియల్గా. కానీ కన్య జోక్గా తీసుకోలేదు, సీరియస్గా ఆలోచించింది. తనకు కాలక్షేపం కావాలంటే అదొక్కటే మంచి మార్గం. కిరీటిని ఎలాగైనా ఒప్పించాలి అని నిర్ణయించుకుంది. నిజం కిరీటి, త్వరగా ఆ పని ఏదో చేసి పెట్టు, నాకు కాస్త ఉబుసిపోయినట్టుగా ఉంటుంది. కన్యా, నేను సీరియస్గా అనలేదు, నొచ్చుకుంటున్నట్లుగా చూశాడు. కానీ నేను సీరియస్గానే అడుగుతున్నాను. అవును కిరీటి, నేను ఆలోచనలతో పిచ్చిదాన్ని అయ్యేటట్టున్నాను. నాకు ఏదో ఒక వ్యాపకం కావాలి, ప్లీజ్ ఒప్పుకో, బ్రతిమలాడింది. బాగా ఆలోచించిన తర్వాత అంగీకార సూచకంగా తల ఊపాడు. అతని మనసులో యోగేంద్ర మెదిలాడు. మరుసటి రోజు ఉదయమే యోగేంద్రను తీసుకుని కన్య బంగ్లాకు బయలుదేరాడు. కన్యను చూసిన మొదటి క్షణంలోనే గౌరవభావం ఏర్పడింది యోగేంద్రలో. నిశ్శబ్దంగా గుంభనంగా ప్రవహించే జీవనదిగా అనిపించిన కన్య గురించి బయలుదేరుతూ ఉండగా కిరీటి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. మిస్టర్ యోగి, గుండెల్లో బడబాగ్ని రగులుతున్న పెదవులపై అమృతధారలను చెలిగించగల సహృదయురాలు, నాకు అత్యంత ఆత్మీయురాలు కన్య. మీ ఆలోచనల నుండి ఉద్భవించే ఆ కట్టడం ఆమెకు మనశ్శాంతినివ్వగల ఆశ్రయం కావాలి. ఎంత డబ్బైనా సరే నేను భరిస్తాను అన్నాడు. ముగ్గురు కలిసి కాలనీకి ఆనుకుని ఉన్న 2 ఎకరాల ఖాళీ జాగాను చూడటానికి వెళ్లారు. కిరీటి మాటలను ఛాలెంజ్గా తీసుకున్న యోగేంద్ర ఊహల్లో అప్పుడే ఓ డిజైన్ రూపుదిద్దుకుంది. ఓ తెల్ల కాగితాన్ని తీసుకుని విస్తీర్ణం తాలూకా కొలతలతో సహా రఫ్గా ఓ నమూనాను గీసిచ్చాడు. కంప్యూటర్లా అతి వేగంగా ఆలోచించగల యోగేంద్ర మేధాశక్తికి ఆశ్చర్యపోయాడు కిరీటి. నమూనా చూసిన కన్య కూడా కిరీటితో పాటుగా తృప్తి చెందింది. మేడం, మీరు అలా చూస్తూ ఉండండి, అతి తక్కువ కాలంలో, ఐ మీన్ నేను తిరిగి వెళ్లేలోగా బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టిస్తాను. ఆనక అది హై స్కూల్గా కాలేజీగా కూడా మారటానికి గల అవకాశాలను దృష్టిలో పెట్టుకుని మరీ ప్లాన్ చేస్తాను. ఏమిటలా ఆశ్చర్యపోతున్నారు? ఆనక విషయం నాకు ఎప్పుడే ఎలా తెలిసిందాని కదూ. ఎస్, ఇట్స్ ట్రూ, ఎందుకని అడగలేవు? హుషారుగా అన్నాడు. ఎందుకని? అడగకుండా ఉండలేకపోయింది కన్య. మన హస్తవాస అలాంటిది మరి, టక్కున జవాబిచ్చేసరికి కన్యతో పాటు కిరీటి కూడా నవ్వాపుకోలేకపోయాడు. మీకు తెలియదేమో, నా చిన్నతనంలో మంచాన్ని ఎప్పుడూ అతుక్కుని పడి ఉండే మా నాన్నమ్మ, యోగి నాకు ఒంట్లో బాగోలేదురా అంటే, అలాగా నాన్నమ్మ అంటూ అర్జెంటుగా అనాసిన్ ట్యాబ్లెట్లు తెచ్చిచ్చి, ఇది ఇంపోర్టెడ్ మెడిసిన్ అని అబద్ధం ఆడేవాణ్ణి. పాపం పిచ్చి నమ్మకంతో మాత్రలను మింగి
మరొక 5 నిమిషాలకల్లా లేచి కూర్చునేది. ఒరే మనవడు, నీ హస్తవాసి చాలా మంచిదిరా, డాక్టర్వి కమ్మని ఒకటే మొరాయించింది. అలా గాలి మెడల్ కడుతూ బ్రతికిన నేను అనుకోకుండా ఎస్ఎస్ఎల్సిలో మ్యాథమెటిక్స్ గ్రూప్ తీసుకుని ఒట్టి మెడల్ కట్టే ఇంజనీర్ని అయిపోయాను. నిశ్చేష్టులై ఉంటున్న ఇద్దరి వైపు తేరిపారా చూసి చాలా బోరు కొట్టించారనుకుంటాను అని ఇబ్బందిగా మొహం పెట్టేసరికి పకాలున నవ్వింది కన్య. అలా నవ్విన కన్యలో ఒకనాటి కన్యగా ఉన్న కన్యను చూశాడు కిరీటి. ఎల్లకాలం నువ్వు ఇలాగే నవ్వాలి కన్య అనుకున్నాడు మనసులో. మేడం మీరు నన్ను క్షమించాలి, నాకు సెల్ఫ్ బూస్టింగ్ జాస్తి, పైగా నా మాటలు వింటూ స్నేహితులు చాటర్ బాక్స్ అని కూడా అంటూ ఉంటారు సీరియస్గా అన్నాడు. అయితే మీ స్నేహితులు చాలా నిజాయితీ పరులన్నమాట అనేసింది టక్కున. అమ్మో పేల్ చేశారు. యోగేంద్ర నవ్వుతో కిరీటి కూడా శృతి కలిపాడు. కిరీటి యోగేంద్రులు ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాక చాలాసేపటి వరకు యోగేంద్ర గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది కన్య. నిర్మలమైన అతని వ్యక్తిత్వం ఆమెకెంతో నచ్చింది. సహజంగా ముభావంగా ఉండే తాను ఒక్కరోజు పరిచయంతోనే యోగేంద్రను ఇంత ఎక్కువగా ఎందుకు గుర్తు చేసుకుంటున్నాను అన్న ఆలోచన రాగానే బెరుకుతోనూ బిడియంతోనూ ముడుచుకుపోయింది. ఇరాన్కు ఎగుమతి చేయాల్సిన స్పెషల్ పర్సన్ మెషిన్ ట్రయల్స్లో ఓకే చేయబడటంతో కస్టమర్స్ తరపు నుండి వచ్చిన డెలివేషన్కు అప్సరాలో విందు ఏర్పాటు చేశాడు కిరీటి. పెద్దగా అలవాటు లేకపోయినా కంపెనీ కోసం హాట్ డ్రింక్ పూచుకున్నాడు. రాత్రి 10 గంటలు అయ్యేసరికి పార్టీ ముగియటంతో విఐపీలందరినీ హోటల్కు పంపి నిషాలోనే జాగ్రత్తగా కారు డ్రైవ్ చేసుకుంటూ బంగ్లాకు తిరిగొచ్చాడు. కడుపులోని రాయల్ సెల్యూట్ మైకంతో మొత్తం శరీరాన్ని ఊపేస్తూ ఉంటే తూలుకుంటూ గదిలోకి వచ్చాడు. భారంగా వాలిపోతున్న కనురెప్పల్ని బలవంతంగా తీర్చి గదిని కలయచూశాడు. గది మొత్తం కదులుతున్నట్లుగాను తాగి తూలుతున్నట్టుగాను అనిపించింది. స్ప్రింగ్ కాటుపై కూర్చుని స్టీరియో ఆన్ చేశాడు. హార్ట్ బీటింగ్ను అధికం చేస్తూ బీటిల్స్ మ్యూజిక్. డామ్ ఇట్, ఐ మస్ట్ హ్యావ్ సంథింగ్ ఎల్స్. మత్తులో ఆ ఆలోచన గమ్మత్తుగా అనిపించింది. మెత్తగా నడుచుకుంటూ శిల్ప గదిలోకి వెళ్ళాడు. మోచేతిని కళ్ళపై ఉంచుకుని ముగ్ధమోహనంగా నిద్రపోతోంది. శిల్ప స్నిగ్ధంగా సింగారించుకున్నట్లుగా ఖుజురహ శిల్పంలా ఉంది. నిద్రాణమై ఉన్న కోర్కెల తేనె తుట్టిని తట్టినట్టు అయ్యింది. మోహావేశంగా మీదికి వంగి ఆమె అదరాలను సుతిమెత్తగా స్పృశించాడు. నిద్ర నుండి మెలకువ తెచ్చుకున్న ఆమె బలాన్నంతా కూడగట్టుకుని చేతుల్ని అతని ఛాతీకి ఆనించి కోపంగా నెట్టింది. కొద్దిగా అతని పట్టు సడలింది. అంతే, ఆ అవకాశాన్ని జారు విడుచుకొని శిల్ప అయిష్టంగా పక్కకు దొర్లింది. కిరీటి మరింత కసితో ఆమె భుజాన్ని పట్టుకుంటే నానికి యాక్సిడెంట్ అయింది, ఇందాకటి నుంచి చెప్పాలనుకుంటున్న విషయాన్ని బయటపెట్టింది. షాక్ తిన్నట్టుగా అచేతనంగా ఉండిపోయాడు. మత్తు వదిలిన కిరీటి మంచం మీద నుండి లేచాడు. ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? కిరీటి కంఠంలో గగురుపాటు. మేడమెట్లపై నుంచి జారిపడ్డాడట, అమెరికన్ హాస్పిటల్లో చేర్చారు. యోగేంద్ర ఫోన్ చేశాడు మీకోసం, నేను చూసొచ్చాను. ఆమె చెప్పటం పూర్తి కాకుండానే అతడు బయటికి నడిచాడు. ఆఘమేఘాలపై హాస్పిటల్కు చేరుకున్నాడు. తలపై బ్యాండేజ్తో కళ్ళు మూసుకుని ఉన్న నానిని చూడగానే అతని గుండె చెదిరిపోయింది. నిర్జీవ ప్రతిమలా బెడ్ పక్కనే కూర్చుని ఉంది కన్య. చేష్టలు ఉడిగినట్లుగా నిలబడిన కిరీటిని బయటికి తీసుకువెళ్ళిన యోగేంద్ర, యాక్సిడెంట్ జరిగిన వేళకు కాకతాళీయంగా నేను అక్కడే ఉన్నాను. తల నుంచి బ్లీడింగ్ ఎక్కువగానే అయ్యింది, 5-6 కుట్లు పడ్డాయి. అఫ్కోర్స్ ప్రమాదమేమీ లేదన్నారు డాక్టర్స్ అంటూ జరిగిందంతా చెప్పాడు. ఎన్ని గంటలకు జరిగింది? కిరీటి కంఠం జీరపోయింది. వెంటనే నాకెందుకు తెలియపరచలేదు అన్న ప్రశ్న కూడా కిరీటి ప్రశ్నలో అంతర్లీనంగా ద్యోతకమైంది. మీరు పార్టీలో ఉన్న విషయం నాకు తెలుసు, మీకు ఫోన్ చేస్తారనేసరికి అనవసరంగా గాబరా పెట్టినట్లవుతుందని కన్య వారించింది. సంజాషి ఇచ్చాడు యోగేంద్ర. కిరీటి కళ్ళల్లో చిప్పిల్లిన నీరు చూసి చెలించిపోయాడు. ఏమిటిది, మరీ చిన్నపిల్లాళ్ళా? ఓదార్చబోయాడు. లేదు మిస్టర్ యోగేంద్ర, నానికి ఏమన్నా జరిగితే కన్య మనకు దక్కదు, గాద్గదికంగా అన్నాడు. గాడ్ ఈజ్ గ్రేట్ మిస్టర్ కిరీటి, పరీక్షలు పెట్టి అల్లరి చేస్తాడేమో కానీ అంత ఫూలిష్గా నిర్ణయాలు తీసుకుంటాడని నేను అనుకోను, గంభీరంగా అన్నాడు యోగేంద్ర. చీఫ్ సర్జన్తో వివరంగా మాట్లాడిన కిరీటి ఆ రాత్రికి యోగేంద్రతో పాటు అక్కడే ఉండిపోయాడు. మరొక 2 రోజులకల్లా నాని బాగా కోలుకున్నాడు.
ఆరవ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.